పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ప్రకటించిన చర్యలను పునః సమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు అన్ని ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు తమ ప్రధాన లక్ష్యం కస్టమర్లు డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటమే తప్ప తాము కి వ్యతిరేకమేమి కాదని స్పష్టం చేశారు ఫిన్టెక్ రంగానికి ఆర్బీఐ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తూనే ఉంది పరిశ్రమ మరింత వేగంగా వృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని దాస్ తెలిపారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే పై చర్యలు తీసుకోమన్నారు కస్టమర్ల సందేహాల నివృత్తి కోసం ఈ వారంలోనే ఎఫ్ఏక్యూలను జారీ చేస్తామని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల భేటీలో పాల్గొన్న సందర్భంగా దాస్ తెలిపారు పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణల వల్ల దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలంటూ పీపీబీఎల్ మీద ఆర్బీఐ ఆంక్షలు విధించింది ఇవి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి ఈ నేపథ్యంలోనే దాస్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది